నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రయాణం అంటేనే భయం పుట్టేలా చేస్తోంది. ముఖ్యంగా భువనగిరి నార్కెట్పల్లి మధ్య ప్రయాణించాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఈ మార్గంలో ఇలాంటి ప్రమాదకర మలుపులు 4 వరకు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిరంజన్ అందిస్తారు. చిట్టియాల నుండి భువనగిరి వరకు ఈ రహదారి ఏదైతే నిన్న ప్రమాదం జరిగిందో రామన్నపేట వద్ద తుమ్మలగూడెం స్టేజ్ వద్ద జరిగిన ప్రమాదంకు సంబంధించిన రహదారి చిట్యాల నుంచి భువనగిరి వరకు దాదాపు 32 కిలోమీటర్ల పొడవున ఉంది. ఈ 32 కిలోమీటర్ల పొడవున కూడా రోజు నిత్యం 6000 నుంచి 7000 భారీ వాహనాలు ఇక్కడ ఈ రహదారిపై ప్రయాణించడంతో ఇక్కడ రహదారికి ఉన్న ఇటు గ్రామస్తులు అయితే రహదారికి ఇరువైపులా ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున కూడా భయాందోళన ఉన్న పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం రోజు 6000 నుంచి 7000 భారీ వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు. చెప్పండి, మొత్తం ఏమనిపిస్తుంది రహదారిపై ఇప్పటివరకు ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఏమనిపిస్తుంది? ముఖ్యంగా చిట్టాల నుంచి భువనగిరి వరకు ఈ రోడ్డును 4 లైన్ల రోడ్డుగా విస్తరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ భారీ ట్రక్కులు మీరు చూస్తున్నారు, భారీ ట్రక్కులు రోజు ఈ మార్గంలోనే వెళ్తూ ఉన్నాయి. కేవలం అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కేవలం హైవేల మీద తనిఖీలు చేపట్టడం కాదు, ఈ రోడ్డు మార్గంలో కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ట్రక్కులకు వాటి నియంత్రణ ఉన్నదా, వాటి కండిషన్లు ఉన్నాయా, లేకపోతే వాటి స్పీడును నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఈ ప్రమాదం చూసిన తర్వాత అసలు ప్రయాణికులు బస్సులు ఈ ప్రయాణించాలంటేనే అంత భయం అవుతుంది. నిన్న ప్రమాద ఘటన అంత తీవ్రంగా ఉంది. ఇదివరకు ఈసోటి సంఘటనలు కూడా చాలా జరిగినాయి, ఇవి అధికారులు స్పందించలేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ చిట్టాల నుంచి భువనగిరి వరకు చూసినట్టయితే కనీసం ఒక 5-6 మలుపులు తీవ్రంగా ఉన్నాయి. అసలు మనిషి దగ్గరకు వచ్చిన దాకా కూడా మనం అవ్వబడినటువంటి తీవ్రత ఒక 5-6 మలుపులు, ఇక్కడ ఒకటి, నాగరం దగ్గర ఒకటి, భువనగిరి దాటిన తర్వాత ఒకటి, ఈ కంకర మిషన్ చిట్టాల దాటగానే కంకర మిషన్ దగ్గర ఒకటి, ఒక 4-5 మలుపులు తీవ్రంగా ఉన్నాయి. వాటిని అసలు దగ్గరకు వచ్చిన దాకా కూడా తెలియదు. ట్రక్స్ అవి మొత్తం చాలా పెద్దది, వాళ్ళకు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళ స్పీడ్ ఓవర్ స్పీడ్ ద్వారా కానీ బస్సులే కానీ లేదా ఓవర్ స్పీడ్ ద్వారా వెళ్ళడం ద్వారానే ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద హర్యానా వెహికల్స్, పంజాబ్ ఇవి మొత్తానికి వాళ్ళకి ఏం ఆలోచన ఏమి ఉండదు, పెద్దగా ఉంటాయి. పోయినా కూడా అవతల వాడు పక్కవాడు ఎదురువాడు వెళ్ళిపోవాల్సిందే కానీ మన వాడైతే ఎటు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వాడు ఆ విధంగా వెళ్ళడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రమాదాలపైన ప్రభుత్వ అధికారులు కానీ మీ నాయకులు ఎమ్మెల్యే దృష్టి కానీ తీసుకురావడం జరిగింది. మీరు వచ్చారు సార్, చాలాసార్లు వచ్చారు, చూసారు, పోవడం వస్తువులు పోతులు అంతేగాని రోడ్ గురించి మాత్రం ఎలాంటి పట్టించుకోవట్లేదు. మేము చిన్నతనం నుంచి చూస్తున్నా చాలాసార్లు అయినాయి ఇక్కడ యాక్సిడెంట్లు, చాలాసార్లు అయినాయి, చెట్టు కుదుకోవడం, పడిపోవడం దగ్గరకు. ఈ లైన్లో ఇక్కడ నల్గొండ రూట్కి వెళ్ళాలంటే మాకు భయం, ఏమైనా భువనగిరికి అటే వెళ్ళిపోతాం. కానీ ఈ రోడ్ ఇక్కడ వెళ్ళే పరిస్థితి ఉంటే ఈ టర్నింగ్ దాటిదాకా మాకు కడుపులో ఒక భయంగా జ్వరపడుతుంది. ఇలాంటిది జ్వర ఇంకా చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు కూడా ఈ రోడ్లో పోతుంది, ఎలా అనిపిస్తుంది? వెళ్ళిపోతుంది, చాలా భయం అనిపిస్తుంది సార్. ఇక్కడ ఇంట్లోకి వెళ్ళిపోవాలి రావాలంటే చాలా భయం, చిన్నపిల్లగా సార్ స్కూల్ పోవడం రావడం ఇబ్బందిగా ఉంది సార్. ఇక్కడికి హై స్పీడ్ ఎక్కువ, ఈ రూట్ ప్రమాదాలు తగ్గాలంటే ఏం చేయాలి మీరు? రోడ్డు హెల్ప్ చేసుకోవాలి సార్. మరి ఇది దగ్గరకు వచ్చినాక ఏం అవ్వట్లేదు సార్? ఇది రోడ్లు విశాలం చేయడమనే రహదారుల్లో ప్రమాదాలు నివారించవచ్చని కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఈ రహదారిపై ప్రయాణించాలంటూనే భయపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా రోజు స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఈ రోడ్లపై, రహదారులపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇళ్లకు వచ్చేంత వరకు కూడా తమకు భయంగా ఉంటుందని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా పాలకుల నిర్లక్ష్యానికి పురిష్టా పెట్టి ఇప్పటికైనా ఈ రహదారిని విస్తరించాలని కూడా వీళ్ళ స్థానికులంతా కోరుతున్న పరిస్థితి. వీడియో సుమన్తో నిరంజన్ రెడ్డి, ఎక్స్ప్రెస్ టీవీ, నల్గొండ.